మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీలో కొనసాగుతున్న రెండవ విడత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రం గొల్లపర్తిలో ఏడవ వార్డుకు సంబంధించిన కంటి వెలుగు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు మాల్యాల కవితా కిషన్, ఇన్ఛార్జ్ డాక్టర్ కుమారి డాక్టర్ శ్రావణి ప్రారంభించారు. గొల్లపర్తి గ్రామంలో నాలుగు రోజుల పాటు క్యాంపు కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కంటిచూపు సరిగా కనబడని వారు ఈ యొక్క క్యాంపును ఉపయోగించుకొని గ్లాసెస్ పొందగలరని మరియు మెడిసిన్ పొందగలరని తెలిపారు. ఈరోజు రామన్నపేట మున్సిపల్ పట్టణంలో మొత్తం 12 వార్డులకు గాను 8 వార్డులు పూర్తి గావించబడినవని, 7వ వార్డు కొనసాగుతోందని, ఇంకా 3 వార్డులు కూడా ఇదే మాదిరిగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సొసైటీ చైర్మన్ బాలచంద్రం, హెల్త్ సూపర్వైజర్ సునంద, డాక్టర్ నర్సింహులు, కౌన్సిలర్లు బొర్ర అనిల్ కుమార్, సుందర్ సింగ్, దేమ యాదగిరి, చిల్క గంగాధర్, నాయకులు చంద్రపు కొండలరెడ్డి, దేవుని రాజు, మాల్యాల కవితా కిషన్, సరాఫ్ శ్యామ్ కుమార్, కంటి వెలుగు సిబ్బంది, మహిళా రిసోర్స్ పర్సన్, గ్రామ నాయకులు, ప్రజలు, హెల్త్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన రామన్నపేట మున్సిపాలిటీలోని 7వ వార్డులో మన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ గారు అండ్ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటివరకు మనకి 8 వార్డులు కంప్లీట్ అయ్యాయి. ఇందులోగాను మనం 4,722 మందిని చూడడం జరిగింది. అందులో 697 మందికి రీడింగ్ గ్లాసెస్, 398 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ వచ్చి వారి యొక్క కంటి పరీక్షలు చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాము. ఈ క్రమము మన 7వ వార్డులో 4 రోజులు జరుగుతుంది. సెకండ్ అంటే ఈ రోజు నుండి 8వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది.